హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు. ఈరోజు కర్రీ ఏం చేస్తున్నానంటే కోడిగుడ్డు ఇగురండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది కొత్త రకం వంట ఏం కాదు, చాలా పాత రకం వంట. అప్పుడు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళంట. అది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. అది నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను చూడండి. ముందుగా నేను 3 eggs కర్రీ చేస్తున్నానండి. దానికి ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడిన ఆయిల్ వేసుకొని ఒక పెద్ద 2 ఉల్లిపాయలు, 1-3 పచ్చిమిర్చి అండి, అలాగే టమాటాలు 2 పెద్ద టమాటాలు 2-3 తీసుకున్నాను. ముందైతే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేపుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయలు వేపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంట. అస్సలు రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే మరీ ఈజీగా, వాళ్ళకి త్వరగా వంట చేసుకొని అలా ఆఫీసులకి కాలేజీలకి వాటికి వెళ్తుంటారు కదా, వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా పాతకాలం వంటేనండి. ఇది తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాయి కదా, వేగిన తర్వాత మసాలా కారం 1-2 spoons వేసానండి. ఎక్కువగా తినేవాళ్ళు 1 spoon వేసుకోవచ్చు. నేనైతే 1-2 spoons మసాలా కారం, తగినంత సాల్ట్ అండి వేసి ఒకసారి బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు. చూసారా, ఆ విధంగా ఒక 5 seconds అలా వేపితే సరిపోద్దండి. తర్వాత ఇది మసాలా పేస్ట్, నేను ఎప్పుడు ఇలా చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానని చెప్పాను కదా, ఆ గరం మసాలా పేస్ట్ అండి. 1-2 spoons వేసుకోవాలి. మీకు ఈ గరం మసాలా పేస్ట్ లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుతానండి. 1 week వరకు అవసరం పడితే వాడుతూ ఉంటానమాట. ఇందులోనైనా వేస్తుంటానండి గరం మసాలా పేస్ట్. వంకాయ టమాటాలు చేస్తుంటాం కదా, వాటిల్లోని వంకాయ టమాటా కర్రీ చేసినప్పుడు వేస్తాను. చూసారా, ఆ పేస్ట్ వేసిన తర్వాత 1 minute అలా కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి 3 eggs 3 టమాటాలు అయితే సరిపోద్దండి. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి కొంచెం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 5 minutes ఉడికించుకోవాలండి. టమాటా అప్పుడు మెత్తగా అవుతుంది, లేకపోతే ముక్క ముక్కలుగానే ఉండిపోతుంది. ఇలాగా మూత పెట్టి ఉడికించుకోకపోతే టమాటా అస్సలు బాగోదండి. ఇలాగా ఒక సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే బాగా మెత్తగా అవుతుందండి టమాటా. చూసారా, తర్వాత ఇలాగా గరిటతో కొంచెం మ్యాష్ చేస్తే చాలా బాగా గుజ్జులాగా తయారవుతుంది, పేస్ట్ లాగా. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుపు వేసుకోవాలండి. చింతపండు ఎక్కువ పడదండి, ఇది 3 eggs కదా. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోద్ది. ఇది కొంచెం గ్రేవీ మరీ పల్లచగా ఉండకూడదండి, ఇగురు కదా, కొంచెం థిక్గా ఉండాలి గ్రేవీ అనేది. దీంట్లో సరిపడినన్ని నీళ్ళు చింతపండు వాటర్ వేసుకోవాలి. చూసారా, నేనైతే అన్ని చింతపండు వాటర్ అన్ని వేసానండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. చూసారా, ఆ విధంగా మరుగుతున్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకొని చిన్న మంట పెట్టుకొని స్టవ్, ఎగ్స్ కరెక్ట్గా
చూడండి, కిందకే పెట్టి ఇలా కొట్టి అందులో వేయాలండి. ఆ సొన విడిపోకూడదు, విడిపోతే కర్రీ అసలు బాగోదండి. లోపల సొన ఉంటుంది కదా, అది కరెక్ట్గా రౌండ్గా అలా ఉంటేనే బాగుంటుందండి. జాగ్రత్తగా కొట్టేసి వేయాలండి ఎగ్. సొనగాని బ్రేక్ అయిందో మొత్తం అంతా కర్రీ అంతా రౌండ్గా ఉండదు, అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు సిమ్లో, స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. చూడండి, 5 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా ఒక సైడ్ అంతా ఉడికింది, ఇంకో సైడ్ మనం తిప్పుకోవాలండి గరిటతో. జాగ్రత్తగాన తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోద్దండి కర్రీ. చూసారా, అలా జాగ్రత్తగా ఎగ్స్ని తిప్పి మళ్ళీ స్టవ్ సిమ్లోనే ఉంచాలండి. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఎగ్ కర్రీ. కోడిగుడ్డు ఇగురు ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా ఒకసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగుందంటారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. తర్వాత ఈ కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు అయినా సరే వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు ఇగురు వేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారండి ఖచ్చితంగా. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.